అన్న జై పవర్ స్టార్ అన్న టికెట్ కొట్టి ఆడియన్స్ లాస్ట్ లో తట్టుకోలేక భయానికి వెళ్ళిపోయారు అన్న. వేరే లెవెల్ ఉంది అన్న సినిమా, వేరే లెవెల్ ఉంది. ఒక్కటే మాట చెప్తున్నా, భయించేదన్న సినిమా అల్టిమేట్ అన్న. ఇవో నేను యాక్చువల్లీ సాయన్న సినిమాలు ఎలా ఉంటాయని యావరేజ్గా టాక్ ఉంటుంది అని అనుకున్నా. ఇలానే వచ్చినా ఇలా 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 సరే ఏమో యావరేజ్ ఉంటుందేమో అనుకున్నా, సరే అప్పర్ యావరేజ్ ఉంటుంది అనుకున్నా. ఏందన్న సినిమా పేరు పెట్టే లేదన్న సినిమా, ఏం సినిమా అన్న, ఏం తీసినావు అన్న. సాయన్న యాక్టింగ్ హీరోయిన్ యాక్టింగ్ అయితే ఇంకా అల్టిమేట్ అన్న. ఆ సస్పెన్సే వేరే ఉంటుంది అన్న, హీరోయిన్ సస్పెన్సే వేరే ఉంటుంది. స్క్రీన్ ప్లే మ్యూజిక్ ఎలా తగ్గేదే లే అంటున్నా, తగ్గేదేలే అంటున్నాను ఆ సినిమా. నాకు ఇంకా గుండెలో డగ్డగ్ ఉందన్నా, మీకు అర్థమైతే లే. పోయేటప్పుడు అయితే అందరూ ఒకసారి వాటర్ బాటిల్ అన్నా లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని వెళ్ళాను అన్న ప్లీజ్. చాలా హర్రర్ ఫిలిం చాలా బాగుంది, సెంటిమెంట్ ఉంది, అన్నీ బాగున్నాయి అన్న. అన్నా అర్థం కాలే, ఏ వద్దన్నా అవన్నీ ఆల్రెడీ అన్న. కొన్ని సీన్స్ ఎలా ఉంటాయి అంటే తెలుసా, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్లీ చెప్తారు పోకరాబా, మీరు పోకరానా నేను నిజం చెప్తున్నా. కానీ ఒక్కవేళ మీరు హార్ట్ పక్కకు పెట్టి చూడాలని, ఒక మంచి హర్రర్ ఫిలిం చూడాలంటే స్టార్ హీరోలా ఇలాంటి సినిమా ఎప్పుడు రాదన్నా, నేను డెఫినెట్లీ ఇస్తున్నా. రీసెంట్గా మసూదా ఖాళీ చిన్నపాటి హీరోతోనే అంత మంచిగా తీసుకునే వేరే లెవెల్ అయిందన్న. ఇది ఇంకా అల్టిమేట్ ఉందన్న సినిమా, అయితే పేరు పెట్టే అవసరం లేదు, డెఫినెట్లీ మస్తు ఉందన్న. యాక్చువల్లీ పొద్దుగల డైరెక్టర్ ఇక్కడ ఉన్నప్పుడే ఏ నార్మల్గా ఉంటుందేమో సినిమా అని అనుకున్నా, కానీ ఒకవేళ డైరెక్టర్ దొరికితే అన్న మంచిగా కాల్మొక్కి ఫోటో తీసుకోవాలనిపిస్తుంది అలా. అంత ఫ్యాన్ అవుతున్నామన్న డైరెక్టర్ కూడా చాలా బాగుంది అన్న, డైరెక్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అంటే చాలా బాగుంది అన్న. ప్లీజ్ డెఫినెట్లీ వాచ్ ఇన్ థియేటర్స్ అన్న. ఫస్ట్ 15½ అవర్ అయితే బోర్ ఉంటుంది అన్న, కొద్దిగా ల్యాగ్ చేసినట్టు ఉంటుంది. నేను అంటున్నా కదా ఫస్ట్ 1½ అవర్ అయితే వెళ్ళిపోయింది సినిమా అనుకున్న యావరేజ్గా, మెల్లమెల్లగా అయితే హైప్ తీసుకొస్తాను అన్న. ఇంటర్వెల్ సీన్, ఇంటర్వెల్ సస్పెన్స్, లాస్ట్ క్లైమాక్స్ అన్నీ అల్టిమేట్ అన్న, నో ప్రాబ్లం, ఎక్కడ ఏం లేదన్న, చాలా బాగుంది అన్న. పెట్టిన డబ్బులతో సాటిస్ఫాక్షన్ కాదన్న, పోయేటప్పుడు నైట్ పూట వాష్రూమ్ పోతే మరి అవే గుర్తుకొస్తాయి, మళ్ళీ ఇదేదిరా నాయన ఇంత డేంజర్ సీన్స్ ఉన్నాయని చెప్పి. చాలా బాగుంది, ఇంకా చెప్పదలుచుకోలేను, చాలా అల్టిమేట్ ఉంది అన్న. అర్రోర్కి పేరు అన్న 5/5 అన్న, 5/5. మూవీ బాగుందన్న, ఇంట్రెస్టింగ్ థ్రిల్, అసలు మైండ్ బ్లోన్ థ్రిల్ అనమాట. సస్పెన్స్ థ్రిల్లింగ్, నీకు లాస్ట్ వరకు కూడా ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి, కంటిన్యూస్ ట్విస్ట్లు ఉంటాయి. ఫస్ట్ నుంచి నీకు స్టార్ట్ అవడమే ఒక మైండ్ బ్లోయింగ్తో స్టార్ట్ అవుద్ది. జనరల్గా మనం ఈ సినిమా మిస్టరికల్ థ్రిల్లర్ అయినా సరే మన తెలుగు ఆడియన్స్ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే స్లోగా స్టార్ట్ అవుద్ది అనుకుంటాం, కానీ ఫస్ట్ టైం మైండ్ బ్లో చేస్తాడు, అది లాస్ట్ వరకు కూడా తీసుకొచ్చాడు.
ఆ విఎఫ్ఎక్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ మొత్తం అంతా కూడా స్క్రిప్ట్ ఓరియంటెడ్ మంచి స్క్రిప్ట్ మంచి డైరెక్షన్ మంచి స్క్రీన్ ప్లే అన్ని బాగా వర్కౌట్ అయింది. ఖచ్చితంగా భయపడతారు మీరు నిజంగా సింగిల్స్ ఎవరు వెళ్ళొద్దు కపుల్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళండి ఖచ్చితంగా భయపడతారు. ఏటీస్ట్ అంటే పోస్ట్ ఇంటర్వెల్ మనకి థ్రిల్ ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది అన్న ట్విస్ట్ బాగా నచ్చింది. అట్ ద సేమ్ టైం లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ లేదు 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 అసలు డల్గా లేదు 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 అదే అసలు ఇంట్రెస్టింగ్ అనిపించుకోవడానికి అసలు ఫస్ట్ స్టార్టింగే ఇంట్రెస్ట్గా స్టార్ట్ అయింది. నీకు స్టార్టింగ్లో మనకు చెప్పిన స్టోరీకి ఎండ్లో కన్వే చేసిన పాయింట్స్కి చాలా మధ్య లింక్ లింక్ లింక్లుగానే తీసుకెళ్ళాడు. ఎక్కడ నీకు వదిలే లింక్ లింక్ అలాగే చేసుకున్నప్పుడు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. మరి సుకుమార్ గారి స్క్రీన్ ప్లే బాగుంది నిజంగా. చాలా రోజుల తర్వాత సుకుమార్ గారి స్క్రీన్ ప్లే చూసాం అది బాగుంది. అంటే సుకుమార్ గారిది పోస్ట్ మన పుష్ప చూసుకుని ఇవన్నీ డైరెక్షన్ ఓరియంటెడ్ చూసుకున్నాం. చాలా రోజుల తర్వాత ఓన్లీ స్క్రీన్ ప్లే వరకు సుకుమార్ గారు కూడా న్యాయం చేస్తారు. ఏదైతే మనకి స్టోరీ డైరెక్షన్ కార్తిక్ వర్మ ఏదైతే చేశాడో దానికి కరెక్ట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారు ఇచ్చారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఇంకా 24 క్రాఫ్ట్స్ కూడా లైటింగ్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ కానీ అన్నీ బాగున్నాయి. అది ఎఫెక్ట్ ఏం కనిపించలే క్లియర్గా. ఆఫ్టర్ రికవరీ తర్వాత ఫస్ట్ మూవీ అంటే ఎవరు నంబరు ఏదో కష్టపడి చేసిన సినిమా చాలా నిజంగా ఏదో ఒక 10-15 మూవీస్ చేసేసి ఆ లూప్లో చేసినట్టు మూవీ అంత ఎక్స్పీరియన్స్గా చేశారు. బాగా చేశారు చాలా బాగా చేశారు. హీరోయిన్ కొత్త కనిపించింది. సంయుక్త మీనలో కొత్త షేడ్స్ బ్యూటీని అవన్నీ బాగా చూపించారు. వర్త్ క్యారెక్టర్ హీరోయిన్ది కూడా. హీరోయిన్తో ఉన్న ట్విస్ట్ కూడా బాగుంది. అట్ ది సేమ్ టైం అన్ని క్యారెక్టర్స్తోనే ట్విస్ట్ ఏంటంటే ఆ రివీలింగ్ అవన్నీ కూడా కొత్త కనిపిస్తాయి అనమాట. టూ సాంగ్స్ కూడా బాగా వర్కౌట్ అయింది. లవ్ సాంగ్స్ టూ ఉన్నాయి. హర్రర్ సాంగ్ ఒకటి ఉంది. హర్రర్ సాంగ్ కూడా బాగుంది. ఆ బీజిఎం బాగుంది. లవ్ సాంగ్స్ బాగున్నాయి. లైఫ్ బాగుంది. ఇంకంతే సినిమాలో 24 క్రాఫ్ట్స్ కూడా బాగున్నాయి. మీకు కంప్లీట్గా మీలన్నమాట. కంప్లీట్గా మీరు వర్త్ వాచ్ మూవీ ఇది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. సమ్మర్కి బెస్ట్ స్టార్ట్ ఇది. ఆఫ్టర్ మనకి ఏదైతే రీసెంట్గా రిలీజ్ అయిన రావణాసుర కానీ శకుంతల కానీ ఎలా డిజపాయింట్ చేసారో ఇది మాత్రం బెస్ట్ స్టార్ట్. సమ్మర్ క్లైమాక్స్ ఇక నెక్స్ట్ లెవెల్. అదే చెప్తున్నాను కదా ఆ రివీల్ చేసుకుంటున్న లింక్స్ అన్నిటికి క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. లింక్స్ రివీల్ చేయడమే ట్విస్టులతో ట్విస్టులతో రివీల్ చేస్తాడు మనకి. ఈ క్లైమాక్స్ ఏంటంటే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్. అక్కడ మనకి ఏంటంటే బ్రెత్ కూడా మనం ఆపేసుకునే అంత. చాలా మంచి సినిమా చూశాను అన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నన్ను ఎంటర్టైన్ చేసిన సినిమా ఏమీ లేదన్న. చాలా ప్రతి మూవీకి ఎంత ఎక్స్పెక్ట్ చేయబోతుంది అనకటి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ ఉంది. సినిమా చాలా చాలా బాగుంది. ఫస్ట్ 4 నిమిషాలు చాలా సరదాగా లవ్ స్టోరీ నడిచింది. ఇంకా మిగతా 2 గంటలు కూడా ఏం జరుగుతుంది చాలా ఆసక్తిగా చూసాను సినిమాని. చాలా బాగుంది. చాలా భయపెట్టారు కూడా సినిమాలో. అంటే హర్రర్ కంటెంట్ కాదు బట్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా చాలా బాగుంది. ఒక చాతపలు చేసే దానికోసం కథ రాసుకున్నారు. సో చాలా అంటే సస్పెన్స్గా చాలా ఎంగేజ్. అంటే మనం ఏం జరుగుతుంది సరే నెక్స్ట్ సీన్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది సినిమా. చాలా రోజుల తర్వాత మన నాకనే కాదు చాలామందికి ఆడియన్స్కి లోపల చూసిన థియేటర్లు ఎవరైతే వచ్చారో అందరికీ కూడా చాలా రోజులు మంచి సినిమా చూశారు. సాయి తరుణ్ తేజ్ యాక్టింగ్ కానీ లేదా సన్ముఖ్ యాక్టింగ్ కానీ సూపర్ అనమాట. డైరెక్షన్ అయితే చాలా బాగా డైరెక్షన్ చేశారు. చాలా బాగుంది డైరెక్షన్. చాలా బయట ఫ్యూచర్ ఉంది మనోడికి. అలాగే కాంతారావుకి ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ అంట చాలా చాలా బాగా కొట్టాడు. కాంతారావుకి ఏం మాత్రం తీసుకోకుండా ఉంది. సో సినిమా అయితే మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్న సాయి తరుణ్ తేజ్కి. సో యాక్సిడెంట్ అయిన తర్వాత ఏ కథ ఎంచుకుంటాడు అనుకున్నాడు. మంచి కథ ఎంచుకున్నాడు. తన అంటే తన యాక్టింగ్ తన రూట్కి భిన్నంగా ఎంచుకున్నాడు కథ. చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఈ వారం ఏదైనా ఎంచుకుంటే సినిమా ఉంటే బెస్ట్ ఆఫ్ ది ఆ సినిమా. ఈ సినిమా కాదు వన్ నెలలు ఒకటి రావాలి ఇంకా తీయాలి అంతే. వేరే వేరే సూపర్ సినిమా హైలైట్స్ మొత్తం వచ్చేసి అంటే తాంత్రిక శక్తులు అది అంట కదా. సో అది దాన్ని అంటే జనాలు అంటే ఎలా తీసుకుంటారు అనేది సో అద్భుతంగా చూపించారు. అంటే మంచి జరిగితే అందరూ వెనుకడతారు కదా. సో ఆ మంచి అనేది చూపించారు మూవీలో. చాలా అద్భుతంగా తీశారు భయ్య సినిమా. అదే చెప్తున్నా కదా ఈ మూవీతో సాయికి తిరుగులేదు భయ్య. చెప్తున్నా సాయిబాబుకి తిరుగులేదు. సాయి తరఫ్ తేజ్ ఎవరు అంతే ఇక అంత అద్భుతంగా తీశాడు. సాంగ్స్ 2 ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి. ఒకడేమో మన థాయిలాండ్ బ్యాంకాక్లో చేశారు సాంగ్ షూట్. ఒకడేమో ఇక్కడ చేశారు. బాగుంది అద్భుతంగా తీశారు భయ్య సినిమా మాత్రం. స్క్రీన్ ప్లే
అండ్ స్టోరీ సుకుమార్ గారు ఇరగదీశారు మొత్తం ఒక్కొక్క సీన్ కార్తీక్ అడ్డు గారు డైరెక్షన్ లో ప్రతి ఒక్కరు సునీల్ పాత్ర అయితేండి మన రాజీవ్ గర్గల్ అయితేండి మన బ్రహ్మాజీ గారు అయితేండి సంయుక్త మీనన్ మాత్రం చిప్పేసింది భయ ఈ సినిమాతో సంయుక్త మీనన్ చిప్పేసింది అంతే హర్రర్ మాత్రం వేరే థ్రిల్లింగ్ బాగుంది ప్రతి ఒక్క ఫ్యామిలీ పిల్లలు అందరూ ప్రతి ఒక్కరు చూసే హాలిడేస్ లో ఈ సమ్మర్ హాలిడేస్ లో ది బెస్ట్ మూవీ ప్రయ తొందరగా ఈ ఇయర్ లో బెస్ట్ మూవీ పక్క బెస్ట్ మూవీ సాయి ధరమ్ తేజ్ లో సాయి ధరమ్ తేజ్ ఈ మూవీతో పాండ్యా స్టార్ గాయం అంతే అయిపోయాడు సార్ వన్ స్టార్ వేరేనే వేరే భయ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share, and subscribe to Myra Media for a lot of film news, gossips, and hot news. Please like, share, and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share, and subscribe to Myra Media.